వెల్కమ్ బ్యాక్. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని హెరిటేజ్ హబ్గా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రామప్పకు యునెస్కో గుర్తింపును వచ్చే విధంగా కృషి చేశారని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని కాకతీయుల కళాఖండాలుగా పేరుగాంచిన ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాల్లుతు కవిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను, శిల్పాల చరిత్రను ఆలయ గైడ్ ద్వారా మంత్రులు తెలుసుకుని అబ్బరపోయారు. ఆలయ చుట్టూ ఉన్న శిల్పాలను చూసి కనువిందయ్యారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. రామప్ప దేవాలయం కాకతీయుల కళలకు కానాచిగా కీర్తి కాంచిందని మంత్రులు మీడియా సమావేశంలో కొనియాడారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నిర్మించిన ఈ ఆలయంకు శిల్పులు చెక్కిన రామప్ప శిల్ప పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు చేయడానికి ఎంతో కృషి చేస్తాయని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రామప్ప పరిసర ప్రాంత ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్థానికులు సహకరించాలని కోరారు. ఏనాడు కూడా ప్రపంచ స్థాయికి తెలిసేసేటట్లు ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేసినా పాలకులు పడనీయలేదు. ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలోనే అనేక అద్భుతమైన పథకాలకు ఒక ప్రయోగశాలగా మార్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ తెలంగాణ ప్రతిష్టను ఇలా అంతర్జాతీయ స్థాయికి ఇలా తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇది నిజమా కాదా అని చెప్పి గుండెపి చేసుకొని చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉంది. దానిలోనే ఒక ఉదాహరణ, ఈరోజు ప్రపంచ స్థాయిలో యునెస్కో గుర్తింపు అనేటువంటి పాలనలో ఏనాడు కూడా ప్రపంచ స్థాయికి తెలిసేసేటట్లు ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేసినా పాలకులు పడనీయలేదు. కోరేది ఏంటంటే దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళీ ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీరేం చేస్తారు కేంద్రం నుంచి, మీరే రూపకంగా చేస్తారనేది కూడా ఒక ప్రణాళిక తయారు చేసి పోటీ వాళ్ళకు కూడా ఇవ్వాలనేది కూడా నిర్ణయం చేసుకున్నాం. దీన్ని నేను ఇక్కడ ఉన్న స్థానికులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద ఎంతైతే ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ చూపెట్టారో రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా లీడ్ తీసుకొని అందరూ కూడా సహకరించాలి. అందరి సహకారం ఉన్నది, నేను ఒకరి సహకారం ఉంటుంది అనేదిగా అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకున్నాడు, కానీ అందరి సహకారం వల్ల స్వచ్ఛంద సంస్థలు సహకరించాయి, అందరు సహకరించారు, అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత. ఎందుకంటే ఈ రామప్ప టెంపుల్ ఇన్నేళ్ల బట్టి, ఏళ్ళ తరబడి ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చింది, ఎవరన్నా పట్టించుకున్నారా? ఏ రాష్ట్రంలో పట్టించుకున్నదా? ఏ ప్రభుత్వంలో? కేసీఆర్ గారు చదువు పెట్టేందుకు మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. కోరేది ఏంటంటే దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. మళ్ళా ఢిల్లీకి పోయి రామప్ప వైపు చూసే ఒక గొప్ప అవకాశం మనకు ఈ గ్రామానికి దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఏ ఒక్క కట్టడానికో, ఏ ఒక్క మరి సంస్థకో రాని గుర్తింపు అంటే అక్కడ కూడా కళలు ఉన్నా, ఇంత కళా ఇంత శిల్ప సంపద ఉన్నా, లేకుంటే ఆ చరిత్ర ఉన్నా కూడా దానికి సరియైన రీతిలో సరియైన స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడంలో కావచ్చు, లేకపోతే యునెస్కో లాంటి ఉన్నతమైనటువంటి సంస్థలకు తెలియజెప్పే క్రమంలో అందరూ కూడా ఫెయిల్ అయినరు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కళల పట్ల కావచ్చు, ఈ శిల్ప సంపద కావచ్చు, లేకపోతే తెలంగాణలోని ఆలయాల వారు తీసుకుంటున్న చొరవ దానికి నిదర్శనం అన్న, కృషి చేసినా వారికి కృషికి ఫలితం దక్కలేదు. రామప్ప వైపు చూసే ఒక గొప్ప అవకాశం మనకు ఈ గ్రామానికి దక్కింది.